నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ గణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తెనాలిలో సందడి చేసిన సినీ హీరో కిరణ్ అభవరం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజల గుండెల్లో ఆయనను చిరస్మరణీయులుగా నిలిపాయని ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ పాల్గొన్నారు. తొలుత రణరంగ చౌక్ వద్ద నుండి కొండవీడి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల నందు అత్తోటి చంటి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ మాట్లాడుతూ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన బాటలోనే సీఎం జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గావిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, దేశు శ్రీనివాసరావు, కాకి దేవసహాయం, శానంపూడి రఘురామిరెడ్డి, కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, హరేరామ్, పార్టీ నాయకులు కటారి హరీష్, బూరెల దుర్గ ప్రసాద్, డాక్టర్ రియాజ్ ఖాన్, గఫూర్, కావిటి ఈశ్వరరావు, చింకా సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అని ఎందుకు చెప్పుకున్నారంటే పేదవాడి దగ్గర నుంచి వ్యాపారస్తుడి దాకా, ధనికుడి దగ్గర నుంచి రోడ్ల మీద బెగ్గర వరకు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి గారి మానవత్వాన్ని చూశారు. పరిపాలనలో ఆయన తీసుకొచ్చింది ఏంటంటే మానవత్వం. ఒక మనిషి ఉన్న మనిషిగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ బాగుండాలి. వ్యాపారస్తులు బాగుండాలా, పారిశ్రామికవేత్త బాగుండాలా,
సామాన్యుడు బాగుండాలా, మధ్య తరగతి బాగుండాలా, పేదవాడు బాగుండాలా, వీళ్ళందరూ బాగుండాలి అని ఆలోచించినప్పుడే ఆయన వారందరికీ కావాల్సిన విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను చేసిన పరిపాలన. అంత మనసున్న మనిషి, అంత మానవత్వంతో పరిపాలించిన వ్యక్తి కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఏంటో తెలుసా, ఎక్కడైతే రాష్ట్రం పరిపాలించే ఒక ముఖ్యమంత్రికి నిర్ణయాలు తీసుకునే దాంట్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలో రాజశేఖర రెడ్డి గారిని చూసి అందరూ నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాన్ని విడగొడతామంటే నేను బతికొండగా ఈ తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవడికి లేదు అని చెప్పిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మా నాయకులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ మరియు ఇతర పేషెంట్లకు అవసరమైన వస్తువులు ఇవాళ పంచడం జరిగింది. వైద్యం, వ్యవసాయం మరియు విద్య, ఈ మూడు ఏదైతే సామాన్య మానవులకు అందుబాటులో లేనప్పుడు మన దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మార్పులు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచి ఇవన్నీ సామాన్య మానవుడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం మరియు విద్య అనేది సామాన్య మానవులకు అందుబాటులో లేని విద్య చదవడానికి విద్యార్థులకు ఎంతో అవకాశం కల్పించిన అతను ఎంతో మహనీయుడు. మన ప్రీతమ శాసనసభ్యులు, తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు తల్లి బిడ్డల వార్డుల్లో మరియు ఇతర ఓపీలకు కానీ ఎలాంటి విధంగా వచ్చినటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని తలుచుకుంటూ వారి రోగులను కూడా వాళ్ళని పరామర్శించిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలు, రొట్టెలు కానీ ఫ్రూట్స్ కానీ పంచి ఆయన మహనీయుడిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకునేటువంటి విధానంతో ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, తెనాలి నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, కార్యదర్శులు గుంటూరు కృష్ణమోహన్, చెదలవాడ వేణు, తెనాలి మరియు కొల్లిపురం మండల అధ్యక్షులు దివ్యల మధుబాబు, ఎర్రు వెంకయ్యనాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, పాలడుగు రవీంద్ర, వీర మహిళలు కొల్లిపర రజని, సుభద్ర, నాగమణి మరియు జన సైనికులు పాల్గొన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా తన ఖర్చుతో పార్టీని నిస్వార్థంగా నడుపుతూ జనం కోసం తప్ప తన కోసం ఆలోచించకుండా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమస్యలు లేకుండా ఉండాలని, దాని మీద నిత్యం పోరాడుతూ సమస్యల మీద పోరాడుతూ ఎటువంటి ప్రశ్నలకైనా సరే వెనకాడకుండా మరి ప్రభుత్వాన్ని కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, అవసరమైతే మోదీ గారిని కూడా విమర్శిస్తున్నటువంటి జనసైనికుడు మన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ఉండాలని, జీవించాలని, అలాగే ముందు రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పి మనసారా కోరుకుంటూ
జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. పిఎస్సి చైర్మన్ అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచన మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అట్లానే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పిలుపు మేరకు నా సేన నా వంతు అనే ఒక కార్యక్రమాన్ని పార్టీ అనేది పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా భాగస్వాములు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు 10 రూపాయల దగ్గర నుంచి ఎంతవరకైనా సరే మనకు తోచినంత వరకు పార్టీకి సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులకి కార్యకర్తలందరికీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పార్టీ కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు పార్టీ కార్యకర్తలు జరుపుకునే ఒక పండగలాగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు నుంచైనా కార్యకర్తలకి అభిమానులకి పార్టీ మీద మరింత బాధ్యతాయుతంగా మీరు ఉండాలని ప్రతి విషయాన్ని ప్రజల్లోకి చేరవేసేలాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త ఈరోజు నుంచి ఒక దీక్షభూని చేపట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలకి అభిమానులకి నేను సూచన తెలియజేస్తున్నాను. బాలాజీరావుపేటలో ఏర్పాటు చేసిన 7వ వినాయక చవితి వేడుకల్లో సినీ హీరో కిరణ్ అభవరం సందడి చేశారు. సినీ హీరో చెర్రీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలిలో ఇంత ఘన స్వాగతం పలికిన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాలు ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. గత సినిమాలు ఆదరించినట్లే రాబోయే సినిమాలు కూడా ఆదరించాలని కోరారు. వివాహ ద్వారా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా ఇంతకుముందు ఎప్పుడు వద్దాం అనుకున్న కుదరలేదు. శివాన్న ఈసారి ఇన్వైట్ చేయగానే ఇక్కడికి రావడం, వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చి వినాయకుడిని ఇక్కడ దర్శించుకొని మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెనాలి ప్రజలకి అండ్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు నన్ను ఆదరిస్తారని ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ చాలా బాగా ఆదరించారు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కానీ, రాజవర్ రాణి గారు కానీ, సమ్మతమే కానీ, ఈ ఇయర్ ఇంకా 3 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. దగ్గరలో నేను మీకు బాగా వచ్చిన రిలీజ్ ఉంది. అలాగే నెక్స్ట్ గీత ఆర్ట్స్ మైత్రి అన్ని సినిమాలన్నీ మీరు ఆదరిస్తారనుకున్నాను. ప్రతి ఒక్కరూ నాకు చూపించే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. ఈ 7వ చవితి వినాయక ఉత్సవాలకి యంగ్ సెన్సేషన్ కిరణ్ అభవరం గారు మన ఛానల్ ఇచ్చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఈ సంవత్సరంలో 3 సినిమాలు ఉన్నాయి. వచ్చే సినిమాలు కూడా ఆయనకి మరింత పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి, ఇంకా పెద్ద హీరో అవ్వాలి. పాన్ ఇండియా హీరో ఒక త్వరలో చూడబోతాం ఆయన్ని మనం, నాకు అంత నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి హీరో ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్లో ఉన్నోళ్ళే. అన్నయ్య కూడా ఆల్రెడీ టాప్లో ఉన్నారు, ఇప్పుడు ఇంకా టాప్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా వినాయకుడిని కోరుకుంటూ. శకపురుషుని శ్రద్ధ జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా శుక్రవారం తెల్ల పెళ్ళామ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు ఎం కుమార్ బాబును శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి అక్కిశెట్టి వెంకటేశ్వరరావును, చెన్నుపాటి వెంకటేశ్వరరావు, మునిపల్లి రామకృష్ణ, గడ్డిపాటి యశ్వంత్, వెనిగళ్ళ నారాయణ ప్రసాద్, మాదల కోటేశ్వరరావు, దేవినేని రమాదేవి, దేవినేని రమణమ్మ, దేవినేని రవికుమార్, దేవినేని పుల్లయ్య, ఫణికుమార్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, గుమ్మడి ప్రసాద్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఏవి ఆదినారాయణ, ఈదర శ్రీనివాస్, మేరిగి రామలింగేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, పూసపాటి మాలకొండమరాజు, ఎల్లంకి సాంబశివరావు, అడిగొప్పల శ్రీనివాసరావు, డి శ్రీనివాస్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహానటుడు నట సార్వభౌముడైన ఎన్టీ రామారావు గారి పేరున ఈరోజు నాకు ఇంత సన్మానము జరిపించటకు అవకాశం కల్పించినటువంటి ఆలపాటి రాజా గారికి
श्री बुर्रा साई माधव गारी इतर कमिटी सभ्युक ना हृदयपूर्वक धन्यवाद। అన్న నందమూరి తారకరామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారికి శతాబ్ది ఉత్సవాలు తెరాలిలో ఎక్కడా లేని విధంగా ఘనంగా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు సారథ్యం వహిస్తూ అలాగే తెరాలిలో మరి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సారథ్యంలో మరి బొర్రా సాయిబాబా గారి పర్యవేక్షణలో ఈరోజు ప్రతిరోజు కూడా మరి ఒక స్థానిక కళాకారుడు సర్వారావు ప్రతిరోజు ఒక రామారావు గారి సినిమా ఉచితంగా ప్రదర్శన జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజున మరి మా సోదరుడు కుమార్ బాబుని మరి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కుమార్ బాబు మరి గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో నాటకాలు ఎన్నో పరిషత్తులో యాక్ట్ చేసి ఎన్నో ప్రైజులు గెలుచుకున్నారు. వీరికి నిజంగా ఈరోజు సన్మానం చేయడం చాలా ఉదాహరణగా ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు కస్తూరి గోపాలరావు గాన కచేరి ఆహుతులను అలరించింది. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి గోపాలరావు ఆలపించిన పలు శాస్త్రీయ గీతాలు ఆహుతులను అలరించాయి. అనంతరం నిర్వాహకులు కేవీ రామకృష్ణ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. వయలిన్ తబలా కళాకారులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మన దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో సేవా సమితి తరపున వినాయక చవితి సందర్భంగా సంకట సంగీత కార్యక్రమాన్ని నడుస్తోంది. ప్రముఖ సంగీత విద్వాంసులు సంగీత కౌముది కస్తూరి గోపాలరావు గారు విజయవాడ నుంచి విచ్చేశారు. వారు చక్కగా గానం చేస్తున్నారు. వయలిన్ మీద చావలి శ్రీనివాస్ విజయవాడ, అదేవిధంగా మృదంగం మీద భవదీయన్ రామకృష్ణ, అదేవిధంగా తబలా కళాకారులు దుర్గా హరికుమార్ ఈ కాసేపు పోయిన తర్వాత వారు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా సభాస్థం తరఫున జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా కార్యక్రమాన్ని రాలేని వాళ్ళు కనీసం మన ఛానల్ వార్తల ద్వారా అయినా వీక్షించి ఆనందించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న విరామం.